बीजेपी राष्ट्र कमिटी पिलुपु मेरकु मुलुगु जिल्ला भद्राचलम नियोजकवर्गंलोनी वेंकटापुरं मंडल केंद्रंलो भारतीय जनता पार्टी आध्वर्यंलो केसीआर दिष्टि बोम्मनु दहनं चेशारु। ई संदर्भंगा बीजेपी नायकुलु मात्लाडुतू तेलंगाण राष्ट्रंलो टीआरएस निरंकुश पालन सागिस्तुन्नारनी पोलीसुलनु गुप्पिट्ल पेट्टुकोनी तम पनुलनु नेरवेर्चुकुनेंदुकु कुटिल राजकीयालु चेयडं जरुगुतुंदनि आरोपिंचारु। वंदल कोट्ल रूपायलु खर्चु चेसि टीआरएस ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు। మునుగోడు ఓటమి భయంతోనే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీపై నిందలు మోపుతుందని విమర్శించారు। టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మునుగోడులో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు। కార్యక్రమంలో మండల అధ్యక్షులు రఘురామ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు హేమసుందర్, మండల ఉపాధ్యక్షులు చిట్టం ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు। మరి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏ విధంగా నిరంకుశ పాలన చేస్తున్నారో అర్థమైతా ఉన్నది। పోలీస్ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని చేతుల్లో పెట్టుకొని ఈ రోజు రామారావు ఒక కథా స్క్రీన్‌ప్లే డైరెక్షన్ సినిమా తీసి 100 డేస్ ని ఆడిపీడడం జరిగింది। ఈ రామారావుకి మా బుక్కారావు తోడై స్క్రీన్‌ప్లే నడిపించడం జరిగింది। రామారావు కథ రాసి డైరెక్షన్ చేస్తే మా బుక్కారావు స్క్రీన్‌ప్లే నడిపించడం జరిగింది। మరి ఇదంతా చూస్తా ఉంటే ఎమ్మెల్యేల టిఆర్ఎస్ వాళ్ళే फाम हाउस टीआरएस मैं अड़कोच्च कर्स अच्छे डबूल टीआरएस मैं डबूल दरकना डबूल एंत दिन दरकना इतम आवेलों स्वामीजी ने पटकोचि बीजेपी प्रचार प्रजल मब्यपेटा चूस्त मुणुगोल्लो इक बीजेपी खचिता गेलि बीजेपी गेलक चेयड़ानी ड्रामा रामाराव नुसे नाटकाल अर्थम मरी रोजू आ मुगर स्वामीजी वाल नंदुन्नी वाल अरेस्ट।